Namaste, nenu Indu Kumar. Welcome to Alo TV. మోహన్లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ దృశ్యం 2 ను తెలుగులో అదే పేరుతో వెంకటేష్ రీమేక్ చేశారు. 2014 లో విడుదలైన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మాతృకలో మోహన్లాల్ భార్యగా నటించిన మీనా తెలుగు రీమేక్ లోను వెంకికి భార్యగా నటించారు. అదే కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న దృశ్యం సీక్వెల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మలయాళంలో వచ్చింది. ఇప్పుడు ఆ సీక్వెల్ తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశారు. 7 ఏళ్ల తరువాత మళ్ళీ ఆ సినిమాకు సీక్వెల్ గా దృశ్యం 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోవిడ్ పరిస్థితుల కారణంగా దృశ్యం 2 చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల చేశారు. దృశ్యం సినిమా మాదిరిగానే ఈ చిత్రం ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందా లేదా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే దృశ్యం ఎండ్ అయిన 6 ఏళ్ల తర్వాత కథతో ఈ దృశ్యం 2 మొదలవుతుంది. ఈ 6 ఏళ్లలో రాంబాబు కేబుల్ ఆపరేటర్ నుండి డిస్ట్రిబ్యూటర్ ఓనర్ సినిమా నిర్మాణాన్ని ప్రారంభించే స్థాయికి ఎదుగుతాడు. అయితే వారి కుటుంబ సభ్యులని మాత్రం పాత జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. గ్రామ ప్రజలు కూడా రాంబాబు హత్య చేశాడేమో అని నమ్ముతారు. కేసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఉద్యోగ విరమణ అనంతరం అమెరికాకు వెళ్లిన వరుణ్ తల్లి గీత ఎలాగైనా రాంబాబు మీద పగ తీర్చుకోవాలనే పంతంతో ఉంటుంది. పేరుకు కేసును క్లోజ్ చేసిన ఆమె స్నేహితుడు ఐజీ గౌతమ్ సాహు సాయంతో రాంబాబుపై నిఘా పెడుతుంది. 6 ఏళ్ల తరువాత తిరిగి పోలీసులు సరికొత్త సాక్ష్యాలతో రాంబాబు కుటుంబాన్ని కోర్టుకు ఈడుస్తారు. మరి పోలీసులు వరుణ్ శవాన్ని కనుగొన్నారా? రాంబాబుకు శిక్ష పడిందా లేదా? వరుణ్ హత్య కేసు నుండి రాంబాబు సమస్య నుంచి ఎలా గట్టెక్కాడు అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణ విషయానికొస్తే సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు పకడ్బందీగా సీన్ రాసుకుని ఆసక్తికరంగా దానిని తెరకెక్కించడంలో జీతు జోసెఫ్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఆరంభంలో గత జ్ఞాపకాలతో రాంబాబు కుటుంబం ఎలా బాధపడుతుంది అనేది చూపించడం కాస్త నెమ్మదిగా సాగినా ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలైనప్పటి నుండి కథనం స్పీడ్ అందుకొని అలరిస్తుంది. పోలీసులు రాంబాబు కుటుంబాన్ని ఎలా ట్రాప్ చేశారనే విషయాన్ని రివీల్ చేసిన దగ్గర నుండి కథ చకచకా సాగిపోతుంది. పోలీస్ స్టేషన్లోని సన్నివేశాలే కాకుండా కోర్టు డ్రామా కూడా బాగా తెరకెక్కించారు. అవి ఆడియన్స్ని థ్రిల్కి గురి చేస్తాయి. రాంబాబు క్యారెక్టర్ను బలంగా డిజైన్ చేయడంతో సినిమా మరింత ఎంగేజింగ్గా మారినట్టు కనిపిస్తుంది. చివర్లో ఐజీ పాత్రలో కథకు ముగింపు పలికిన విధానం సంతృప్తికరంగా అనిపిస్తుంది. దృశ్యం సినిమాను ఎంత ఎఫెక్టివ్గా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడో అదేవిధంగా దర్శకుడు జీతు జోసెఫ్ దృశ్యం 2ను కూడా బలంగా తెరకెక్కించారు. సెకండ్ హాఫ్ సినిమాను హై రేంజ్లో ముందుకు తీసుకెళ్లడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. పాత్రలను రాసుకున్న తీరు, కథలో భావోద్వేగాలను జొప్పించిన తీరు సినిమాకు మరింత పాజిటివ్గా మారాయి. ఇక తెలుగు నేటివిటీకి తగ్గట్టు చేసిన మార్పులు కూడా అలరిస్తాయి. మలయాళంలో చివరి వరకు కొనసాగిన ట్విస్ట్లు తెలుగులో ముందే రివీల్ చేసినా వాటికి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది చివరి వరకు తెలియకుండా సస్పెన్స్ కొనసాగించిన విధానం బాగుంది. ఇక నటీనటుల విషయానికొస్తే వెంకటేష్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రీమేక్ కథలని అవగాహన చేసుకోవడంలో వెంకికి సాటి లేదని మరోసారి నిరూపించుకున్నాడు. దృశ్యంలో తన నటనతో అదరగొట్టిన వెంకి దృశ్యం 2లో అదే టెంపోను కంటిన్యూ చేశారు. తన కళ్ళతో అద్భుతంగా ఎమోషన్స్ని పలికిస్తూనే తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. మీనా ఈసారి మంచి స్క్రీన్ స్పేస్ని పంచుకోవడంతో తన సపోర్టింగ్ రోల్ను పర్ఫెక్ట్గా పోషించింది. అలాగే నరేష్ మరియు నదియా కూడా మరోసారి బాగా నటించారు. రఫ్ కాప్స్గా సంపత్ రాజ్ ఆకట్టుకున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ మరియు ఎక్స్ప్రెషన్స్ ఇన్వెస్టిగేటివ్ సినిమా మూడ్కి చాలా బాగా సరిపోయాయి. సత్యం రాజేష్కి పెద్ద పాత్ర వచ్చింది. అతడు కూడా బాగా ఆకట్టుకున్నాడు. ఇక వెంకీ కూతుళ్ళు కృతిక, ఎస్తర్ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. మిగతా వారు పరిధి మేరకు ఓకే అనిపిస్తారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే దర్శకుడు జీతు జోసెఫ్ దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమాని అద్భుతంగా నడిపించాడు. మొదటి 15 నిమిషాలు మినహాయిస్తే సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. ఇక కెమెరామెన్ సతీష్ కురూప్ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. ఎడిటర్ మార్తాండ్ కే. వెంకటేష్ తన కత్తెరకు కొంత పదును పెడితే బాగుండేది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఇక నిర్మాణ విలువలు మెప్పిస్తాయి. సంభాషణలు కూడా ఆకట్టుకుంటాయి. టెక్నికల్గా సినిమా రిచ్గా ఉంది. మొత్తం చూసినట్లయితే నటీనటుల పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే ట్విస్ట్లు, ఇంట్రెస్టింగ్గా అనిపించే కథనం సినిమాని ఓ లెవెల్లో నిలబెట్టాయి. ప్రథమార్థం ఓ 20 నిమిషాలు నెమ్మదిగా సాగడం మినహాయిస్తే సినిమాని హాయిగా చూసేయచ్చు.